జీవితంలో ఎన్నో దశలు వస్తూ ఉంటాయి వాటిలో మనకి మానసికంగా కృంగిపోయినట్లు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు అందరూ మనకి ఎదురు తిరుగుతున్నట్లుగా ఉంటుంది మనకి దారి దాని నుంచి మాట్లాడడానికో ఎవరు ఉండరు అలాంటి సమయంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలి లేదా ఎలా వ్యవహరించాలి చూడండి ఇది ఎంతో మంది మనుషులు చిక్కుకున్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి వారి అనుభవంలో వారి అనుభవంలో జీవితం అన్నది నేను నాకెదురుగా విశ్వం విశ్వంతో పోటీపడ్డం అన్నది ఒక బుద్ధిలేని పని అటువంటి పోటీలోకి మీరు దిక్కోడదు విశ్వంతో తలపడ్డం అన్నది ఒక లేని పోటీలోకి దిగడం అన్నమాట మీరు కూడా ఒప్పుకుంటారా అందుకే యోగా యోగా అంటే ఒళ్ళు వంపులు తిప్పడం కాదు యోగా అంటే ఐక్యం ప్రస్తుతం మీరున్నది నేను నాకెదురుగా విశ్వం ఇది మీ మానసిక పరిస్థితే కానీ అది అదార్థం కాదు మీరు బాగా ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా మీరు ఊపిరి తీసుకుంటున్నారా అంటే ప్రపంచంతో వ్యవహారం సాగిస్తున్నారు అవునా కదా మీ చుట్టూ ఉన్నవారితో సఖ్యత కానీ వాతావరణం బానే ఉంది ఆహారం బానే ఉంది రుచిగానే ఉంది నీళ్లు బాగున్నాయి మీరు ప్రపంచంతో వ్యవహారం సాగిస్తున్నారు అవునా కాదు మీ మనుగడ ప్రతి క్షణం విశ్వంతో ముడిపడే ఉంది కానీ మీ మనసు మాత్రం విశ్వానికి ఎదురు తిరుగుతుంది మీకు మీరే ఒక మానసిక స్థితి ఏర్పరచుకుని మీరు ఎదురు తిరిగి లేదా విశ్వంతో పోటీ పడుతున్నామనుకుంటే ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం అన్నది ఒక తప్పనిసరి పరిస్థితి అవుతుంది చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కుంగతీస్తాయి నేను చిన్న విషయాలు అంటున్నవేమిటంటే మీరు పరీక్షల్లో తప్పుండొచ్చు మిమ్మల్ని ఈ విద్యాలయంలోంచి బయటికి పంపుండొచ్చు మీ ఉద్యోగం పోయి ఉండొచ్చు మిమ్మల్ని ఎవరైనా మోసం ఉండొచ్చు లేదా ఇలాంటిదే వేరే ఏమైనా ఉండొచ్చు ఇవన్నీ చావు బతుకులకు మధ్య ఉండే చిన్న విషయాలు ఎందుకంటే మీరు ఇక్కడికి ఏమీ లేకుండానే వచ్చారు మీరు చనిపోయేటప్పుడు మీకోసం రవాణా సేవ ఏమీ ఉండదు మీరు ఏమీ లేకుండానే చనిపోతారు అది కూడా చాలామంది వారి ఇళ్లని గోడౌన్లుగా మార్చుకున్నారు చాలామంది ఎంత బరువు మోస్తున్నారంటే విశ్వాన్నే మోస్తున్నట్టు అనిపిస్తుంది ఇది వారి మానసిక స్థితి మీ ఆలోచన మనోభావాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అవునా మీ ఆలోచనలు భావాలను ఎలా నిర్దేశించుకోవాలన్నది ఎప్పుడు తెలుసుకుంటారు ఆమెది కాదు ఆమెది కాదు తనది కాదు మీది మీ ఆలోచన భావాలు మీరే నిర్దేశించుకోగలగడం అన్నది మీరెప్పుడు నేర్చుకుంటారు మీ జీవితం ముగిసేటప్పుడు నిజానికి జీవితంతో ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటంటే చాలామంది మనుషులు వాళ్లని వాళ్లే చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు వాళ్లకి అర్థం కానిదేమిటంటే మీరు ఎప్పుడైనా కంప్యూటర్లో వచ్చే పాపప్స్ ను చూశారా ఈ లోకంలో మీరు అంతే కొన్ని క్షణాలు కనబడి మాయమైపోతారు

ఎవరైనా సరే ఈ ప్రదేశం కాకుండా వేరే ప్రదేశం గురించి మాట్లాడతారో దీనికంటే మాంచి ప్రదేశం ఉందన్నారంటే అది మానవాళి పట్ల చేసే పెద్ద నేరం నేను ముఖ్యంగా చేస్తున్న పని స్వర్గాలన్నింటినీ కూల్చేయడమే ఎందుకంటే ప్రజలు ఇక్కడే సుఖంగా జీవించడం నేర్చుకుంటారని వాళ్ల జీవితాల్ని నరకప్రాయం చేసుకున్న ఈ బుద్ధిలేని వారంతా స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారా ఇక్కడంతా నాశనం చేసి వాళ్ళు స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ దగ్గర మీ దగ్గర ఉన్నాయా మీరు స్వర్గంలోనే ఉంటూ దాన్ని నాశనం చేయట్లేదు అనడానికి మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా యూ ఆర్ నాట్ ఈవెన్ లర్నింగ్ ఎందుకంటే మీరు ప్రాథమికంగా మీ ఆలోచనలు భావాలు సరిగ్గా వాడుకోవడం నేర్చుకోవట్లేదు మీ దగ్గర ఉన్న సమర్థన ఏమిటంటే అందరూ ఇలానే ఉంటున్నారు అని మరి పిచ్చాస్పత్రిలో ఇలాగే ఉంటుంది పిచ్చాసుపత్రిలో ఇలాగే ఉంటుంది డాక్టర్ మాత్రమే పిచ్చివాళ్ళ కనబడతాడు మరి ఎప్పుడు నేర్చుకుంటారు మెల్లిగా ఓ అరవై ఏళ్ళు వచ్చాక నేను ఒకటే అడుగుతాను మీ ఆలోచనలు ఎలా ఉపయోగించాలి ఎప్పుడు నేర్చుకుంటారు మీ భావనల్ని ఎలా ఉపయోగించాలి మీ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి మీ కెమిస్ట్రీని ఎలా ఉపయోగించాలి ఎప్పటి గ్రహించుకుంటారు మీ జీవితం ముగిసేటప్పుడ ఎందుకంటే మన సంస్కృతి ఎలా అయిందంటే ఆధ్యాత్మికత గురించి ఎప్పుడు ఆలోచించాలి అంటే మీకు డెబ్బై ఏళ్లు వచ్చాకే ఇంక మీరు దేనికే పనికిరానప్పుడు కాదు అతి చిన్న వయసులోనే మనకి జీవితానికి ఏది ఎంత అవసరమైందో అంటే మనకి స్వర్గాల గురించి కాదు ఈ జీవితం గురించి తెలుసుకోవలసినవన్నీ మీరు అతి త్వరగా తెలుసుకోవాలి అప్పుడే మీరు సరిగ్గా జీవించగలుగుతారు మీకొక జోక్ చెప్పేదా కోపం తెచ్చుకోరు కదా ఎందుకంటే మీ అంత గంభీరమైన ప్రేక్షకుల్ని చూసి చాలా ఏళ్లైంది వీళ్లలో ఎంతమంది విలేకరులున్నారు చాలామంది చాలా మంది సరే ఒకనకప్పుడు శంకరన్ పెళ్ళై ప్యారిస్ నగరంలో ఉండేవారు ఒక ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక వాళ్ళ పెళ్లి వచ్చింది అది మొదటి వివాహ వార్షికోత్సవం ఆమె ఉత్సాహంగా స్నేహితుల్ని భోజనానికి పిలిచింది అన్ని వంటలు తాజాగా చెయ్యాలనుకుని తాజా వస్తువులతో పొద్దున్నుంచి ఈ బజారు ఆ బజారు అని శంకరన్ను తిప్పసాగింది తాజా కూరగాయలు కొంది తాజా మాంసం తాజా కోళ్లు అలా అన్ని సాయంత్రమయ్యాక ఫ్రెంచ్ వారికి నత్తల్ని భోజనానికి ముందు తినడం అలవాటు కాబట్టి బీచ్కి వెళ్ళి తాజాగా నత్తల్ని ఏరుకుని తీసుకురమ్మంది తన స్నేహితులకు వండిపెట్టడానికి పిళ్ళై బీచ్కి వెళ్ళి నత్తల్ని ఏరుతూ ఓ బకెట్లో వేయడం మొదలుపెట్టాడు అక్కడ ఒక పాత స్నేహితుడు కనబడ్డాడు పైగా ఆయన భారతీయుడు అంతే లేకుండా కబుర్లలో పడి సమయాన్నే కాదు తనకి పెళ్ళయిందనే మర్చిపోయారు మీకు తెలుసు కదా పాత స్నేహితులను కలిసినప్పుడు ఏమవుతుందో ఇద్దరూ కలిసి ఒక బార్కి వెళ్ళి కాస్త డ్రింక్స్ తీసుకుంటూ అన్నీ మర్చిపోయిన సమయంలో ఉన్నట్టుండి విషయం గుర్తొచ్చింది అప్పటికే ఆ నత్తలన్నీ బకెట్లోంచి వెళ్లిగా బయటకు పాకుతున్న సమయంలో టక్కమని ఒక నత్త బకెట్లోంచి కింద అప్పుడు గ్రహించుకున్నాడు అయ్యో దేవుడా నేను ఈ నత్తల్ని భార్యకివ్వాలి అందులో ఫ్రెంచ్ ఫ్రెంచు ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే ఇక నేను వెళ్లాలి అని బయలుదేరాడు కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇంటి దగ్గరికి చేరాడు కాని తెలుసు పరిస్థితి అంత బాగా ఉండదని అంచేత ఇంటి దగ్గరకు చేరగానే ఆ నత్తలన్నింటినీ కింద పంపేసి బకెట్ను పారేశాడు అప్పుడు వెళ్లి తలుపు కొట్టాడు తలుపు తీసి కోపంగా ఫ్రెంచ్ భార్యామని బయటకొచ్చింది ఆయన వెంటనే వెనక్కి తిరిగి రండర్రా రండి మనం చాలా దగ్గరకు వచ్చేసాం రండి వెళదాం అని అరిచాడు మరి మీరు ఎప్పుడు మీ నత్తల్ని ఎత్తి బకెట్లో వేసి వాటిని జాగ్రత్త చేసుకుంటారు మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి కదా నిజానికి ఇవి సమస్యలు కావు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీకు మీ జీవితం వల్ల బాధ కలగట్లేదు మీరు బాధపడుతున్నదల్లా రెండు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అది కూడా మనం మనుషులం కాబట్టి మనకు మాత్రమే ఉన్న ఆ రెండు శక్తి సామర్థ్యాలతో ఒకటి చాలా స్పష్టమైన జ్ఞాపక శక్తి ఈ జ్ఞాపక శక్తి ఉండడం వల్లనే ఇంకే జంతువుకి లేనంతగా మన జీవితం విలువైందిగా మారింది అలాగే మనకు అద్భుతమైన ఊహాజ్ఞానం కూడా ఉంది ప్రస్తుతం మీరు వీటి వల్లే బాధపడుతున్నారు పదేళ్ల క్రితం జరిగిన దానికి బాధపడతారు ఎందువల్ల మీరు జీవితం వల్ల బాధపడుతున్నారా జ్ఞాపకాలతోనా జ్ఞాపకాలతో ఎల్లుండి జరగబోయేదానికి మీరు ఇప్పుడే బాధపడుతున్నారు మరి మీరు జీవితం వల్ల బాధపడుతున్నారా లేక ఊహాజ్ఞానంతోనా మీకున్న ఈ రెండు అత్యద్భుతమైన శక్తి సామర్థ్యాల వల్ల మీరు బాధపడుతున్నారు అయితే మరి మీరేం కోరుకుంటున్నట్లు మీరు మళ్లీ ఒక వానపాములాగా ఉండాలని కోరుకుంటున్నారు వానపాము మన ప్రకృతికి సానుకూలంగా జీవించే జీవం నాకు అదంటే పడకపోవడమేమీ లేదు కానీ మీకు ఇంత పెద్ద మెదడు తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది కాని అదే మీకిప్పుడు సమస్య కూర్చుంది మేము మీ మెదడులోంచి సగభాగం తీసేస్తే మీరు చక్కగా కూర్చుంటారు ఎటువంటి ఆదుర్దా లేకుండా ఎటువంటి బాధ పడకుండా ప్రశాంతంగా మేము ఏం చెయ్యాలంటే మీ మెదడులోంచి ఒక భాగాన్ని తీసేయాలి ఎందుకంటే మీరు మీ మేధస్సు వల్లే బాధపడుతున్నారు అవునా కదా ఎందుకంటే మేము మీకు క్లిష్టమైన యంత్రాన్ని ఇచ్చాం కానీ మీరు దాన్ని వినియోగించుకోవడానికి సూచనలున్న పుస్తకాన్ని చదవాలను కూడా ప్రయత్నించేయలేదు మీరు ఏదో అలా కొట్టుకుపోదాం అనుకుంటున్నారు అలా కాదు యువత మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అది మీకు తెలియకపోతే అవసరమైన పరికరాలను ఇస్తాం ఈ యంత్రాన్ని ఎలా వాడుకోవాలో తెలియడానికి ఎందుకంటే మీ జీవితంలో ఎన్నెన్నో సమస్యలొస్తాయి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అంటే మీరు అంత చురుకైన జీవితం అర్థం ఏం రాలేదు అంటే మీరు జీవించట్లేదన్నమాట అవును ప్రతిరోజు ఎన్నో సమస్యలుంటాయి కూడా ప్రతిరోజు ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎన్నో కార్యకలాపాలు ప్రపంచం అంతటా సాగుతున్నాయి ప్రపంచ స్థాయిలో పనులన్నీ వాలంటీర్లతో జరుపుతున్నాం వాలంటీర్లంటేనే వారికి చేస్తున్న పనికి కావలసిన అర్హతలుండవు బాగా పనిచేయట్లేదు అని తీసేయలేం పైగా వారికి మన మీద ప్రేమ ఇంకేం చేయగలం ఇదొక్కటి మాత్రం మీరు సరిచేసుకోవాలి మీ జీవితంలో మీరు మాత్రం సమస్య కాకూడదు సరేనా సమస్య ఏదైనా సరే మనం చేయగలిగింది పూర్తిగా చేయాలి కానీ ఇది మాత్రం ఎప్పుడూ సమస్య కాకూడదు